పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు కంటి తుడుపు చర్య ఏడిచే పిల్లోడికి ఎలక్కాయ ఇచ్చినట్లుంది బీజేపీ తీరు దేశ ప్రజలు గమనిస్తున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట నూనెలు స్టీల్ సిమెంట్ లాంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షాన్ని అంటాయి కాంగ్రెస్ హయాంలో సాధారణ మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలను బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్ 60 రూపాయలు ఉంటే దానిని 105 రూపాయల వరకు పెంచి ఇప్పుడు 8 రూపాయలు తగ్గించడం గ్యాస్ ధర 550 నుంచి 1050 రూపాయల వరకు పెంచి ఇప్పుడు 200 రూపాయలు తగ్గించడం వంట నూనెల ధరలు 85 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పెంచి ఇప్పుడు 20 రూపాయలు తగ్గించడం సిమెంట్ స్టీల్ ధరలకు రెక్కలు వచ్చి అన్ని వర్గాల ప్రజలకు గృహ నిర్మాణం గుదిబండలా మారింది కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలి అని చిలక పలుకులు పలుకుతున్న బీజేపీ నాయకులారా ధరలు పెంచేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని పెంచారా ఏపీలో అభివృద్ధి దింపుడు కళ్ళెం ఆసలా మారింది బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ఏపీలో పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు వరదలా పారిస్తూ బీజేపీతర రాష్ట్రాలకు మొండి చేయి చూపడం అన్యాయం బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట నూనెలు నిత్యావసర ధరల వస్తువులు తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వెంటనే తగ్గించేలా పార్లమెంట్లో చట్టం చేయండి దేశంలో ఎన్నికలు జరిగే ముందు లేదా ప్రజలలో ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చి తిరుగుబాటు చేసినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటితుడుపుగా ధరలు తగ్గించడం షరా మామూలే అన్న విషయం దేశ ప్రజలకు బాగా తెలుసు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరల వస్తువులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధర వస్తువులు అన్నీ కూడా ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్ళిపోయాయండి ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజలు దినదినగండంగా ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారు రెక్కాడితే దొక్కాడని పేద బతుకులు పూర్తిగా కుక్కల చింపిన విస్తరైపోయింది దానికి కారణం ధరలు విపరీతంగా పెంచేశారు ధరలు దీని కారణంగా రవాణా మీద ఆ ప్రభావం పడి ఏ వస్తువు గాని పప్పు ఉప్పు బియ్యం తినే పరిస్థితి లేదండి సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్తాంది మేము నష్టపోతూ కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము గ్యాస్ ధరలు అని చెప్పని అయ్యా బీజేపీ నాయకులారా మీరు పెంచింది కొండంత తగ్గించింది గోరంత ఈరోజు గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు 60 రూపాయలు ఉంటే మీరు దాన్ని 120 రూపాయలు చేసి ఈరోజు 8 రూపాయలు తగ్గించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు అదేవిధంగా గ్యాస్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 500 రూపాయలు ఉండేదండి దాన్ని 1050 రూపాయలు చేశారు ఈరోజు ఏదో తగ్గించేసినట్టు ప్రేమ ఒలకబోస్తూ 200 తగ్గించామని చెప్తున్నారు అదేవిధంగా వంట నూనెలు 80 రూపాయలు ఉండేదాన్ని 220 రూపాయలు చేశారు ఈరోజు 20 రూపాయలు తగ్గించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఈరోజు మీకు వచ్చేటటువంటి మీకు కట్టే పన్నులు ఈ కోట్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంటే ఇష్టానుసారంగా మీరు దాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టి మీ ప్రభుత్వాలు ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉందో అక్కడ మాత్రమే ఖర్చు పెడుతూ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఈరోజు మేము తగ్గించేశాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాలని చెప్తున్నారు అయ్యా పెంచేటప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వాలని అడిగి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచారా మరి తగ్గించేటప్పుడు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో ఒక చట్టాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించేటప్పుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రాల్లో అమలు అయ్యే విధంగా మీరు చట్టం చేయండి అంటే మీరు ధరలు పెంచుకుంటూ పోతారు మీకు నచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు తగ్గిస్తారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించండి అంటారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు ప్రత్యేక హోదా లేదు కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు ఈరోజు దేశ విదేశాలకు పోయి పెట్టుబడులు రావాలి రండి అని చెప్పే పరిస్థితి వచ్చింది ఇలాంటి